గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు మనము రియల్ నెంబర్స్ నైన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టరు క్విజ్ వన్ అని పెట్టుకోవడం జరిగింది మరి ఇక్కడ క్యూజ్ వన్ పక్కల ఆన్లైన్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది ఇది ఏంది ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీరు ఒకసారి మీ వీడియో చూస్తున్నటువంటి వీడియో కింది భాగాన డిస్క్రిప్షన్లో కూడా రియల్ నెంబర్స్ నైన్త్ క్లాస్ క్విజ్ వన్ అనే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్పై మీరు క్లిక్ చేసినట్టయితే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ గూగుల్ ఫామ్ ద్వారా మీరు ఇక్కడ మాకు వీడియోలో ఉన్నటువంటి ఇరవై క్వశ్చన్స్ని ఒకసారి మీరు ఆ గూగుల్ ఫామ్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిపైన క్లిక్ చేసి ఆన్సర్స్ని ఒకసారి మీరు చేయండి మరి ఎన్ని కరెక్ట్ చేయగలుగుతున్నారో మీ స్కోర్ను మీరే చూసుకోవచ్చు ఓకే అలాగే మీరు చూసిన తర్వాత మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తర్వాత తప్పులు ఏమైనా ఉంటే వీడియో చూడడం ద్వారా నేర్చుకొని ఒకసారి సరి చేసుకోండి అలాగే మీరు ఇంతవరకు ఈ చాప్టర్ గురించి నేర్చుకొని లేకుంటే మరి వీడియో కింది భాగాన డిస్క్రిప్షన్లు అన్ని చాప్టర్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి చూసి ఒక్కొక్క వీడియోని నేర్చుకోవచ్చును థ్యాంక్ యూ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం మొదటి క్వశ్చన్ చూడండి ఎక్స్ప్రెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ దిస్ ఈజ్ ద టర్మినేటింగ్ డెషమాల్ టర్మినేటింగ్ డెషమాల్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాం రిమూవ్ ద పాయింట్ రైట్ ద న్యూమరేటర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ బై హండ్రెడ్ ఉందా ఆప్షన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ బై హండ్రెడ్ నో లేదు కదా నెక్స్ట్ ఏం చేయాలి డివైడ్ బై టూ సో టూ వన్ జా నెక్స్ట్ వన్ టూ సెవెన్ జా టూ సెవెన్ జా టూ ఫైవ్ జా టూ ఫిఫ్టీ జా వన్ సెవెంటీ సెవెన్ బై ఫిఫ్టీ ఉంది ఆప్షన్ ఎస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ వన్ ఓకే వన్ సెవెంటీ సెవెన్ బై ఫిఫ్టీ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇరేషనల్ నెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇరేషనల్ నెంబర్ డెష్మాల్ ఫామ్లో ఉన్నప్పుడు నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ ఇరేషనల్ నెంబర్ టూ పాయింట్ త్రీ 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 దిస్ ఇస్ ద టర్మినేటింగ్ డెసిమల్ ఒకటి ఇది కాదు ఆప్షన్ వన్ పాయింట్ ఎయిట్ బార్ బార్ ఉన్నట్టయితే నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ ఇది కూడా కాదు ఇది వన్ పాయింట్ జీరో టూ జీరో టూ జీరో టూ ఇక్కడ డాట్స్ లేవు కాబట్టి ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్ ఆప్షన్ కాదు నెక్స్ట్ మిగిలిందేది వన్ పాయింట్ జీరో టూ జీరో 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 టూ టూ యాక్చువల్గా టూ ఉంటుంది ఇక్కడ సో జీరో టూ డబల్ జీరో టూ త్రిబుల్ జీరో టూ అండ్ ఎండ్ అవుతుంది ఇట్లా సో దిస్ ఈజ్ ద ఇరేషనల్ నెంబర్ సో ఆప్షన్ డిఈ ద కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద డెష్మల్ ఫామ్ ఆఫ్ ద ఫిఫ్టీ సెవెన్ బై నైంటీ ఫైవ్ సో ఫిఫ్టీ సెవెన్ బై నైంటీ ఫైవ్ అనేది పీ బై క్యూ ఫామ్లో ఉంది దీన్ని మనం ఏం చేయాలి అంటే డెష్మల్లోకి మార్చాలి సో ఫిఫ్టీ సెవెన్ బై నైంటీ ఫైవ్ అనేది ఏ టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుందో ఒక్కసారి చూడండి సో నైన్టీన్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది నైన్టీన్ ఫైవ్ జా నైన్టీన్ జా సో త్రీ బై ఫైవ్ వచ్చింది త్రీ బై ఫైవ్ అనేది చూసినట్టయితే ఫైవ్ టేబుల్ వస్తుంది జీరో పాయింట్ సిక్స్ మరి జీరో పాయింట్ సిక్స్ ఆప్షన్ ఉందా వేస్తుంది కదా బీఈ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ ఫైవ్ పాయింట్ వన్ టూ బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై మనకి ఇవన్నీ కూడా ఎయిత్ క్లాస్లో వచ్చినాయి నైన్త్ క్లాస్లో కూడా వచ్చినాయి కాబట్టి ఇవ్వడం జరిగింది ఫైవ్ బార్ సో దీనికి మనం రెండు రకాలుగా చేయొచ్చు ఎంట్రెన్స్లో అయితే రిమూవ్ ద పాయింట్ రైట్ ద న్యూమరేటర్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ మైనస్ ఇంటీజర్ పార్ట్ ఫోర్ డివైడెడ్ బై హియర్ నైంటీ నైన్ టూ టీచర్స్ రిపీట్ అయినాయి కాబట్టి నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ మైనస్ ఫోర్ బై నైంటీ నైన్ సో ఫోర్ హండ్రెడ్ ఎయిట్ బై నైంటీ నైన్ సో ఫోర్ హండ్రెడ్ ఎయిట్ బై నైంటీ నైన్ అనేది త్రీ టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి త్రీ వన్ జా త్రీ సో త్రీ త్రీ జా నైన్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ సో త్రీ థర్టీన్ జా ఎగైన్ వన్ థర్టీ సిక్స్ బై నైన్ థర్టీ త్రీ ఆప్షన్ ఉందా ఎస్ ఉంది కదా సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా దిస్ ఈజ్ ద మెథడ్ ఈజీ మెథడ్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ మైనస్ ఇంటీజర్ పార్ట్ ఫోర్ డివైడెడ్ బై టూ డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి నైంటీ నైన్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఒకసారి ఇది చూడండి ఫోర్ పాయింట్ జీరో వన్ బార్ ఉందనుకోండి మరి ఇప్పుడు ఎలా చేయాలి డెషమాల్ పార్ట్లో ఒక డిజిటే రిపీట్ అవుతుంది అప్పుడేం చేయాలంటే సేమ్ ఫోర్ హండ్రెడ్ వన్ ఫస్ట్ రాయాలి మైనస్ ఇప్పుడు ఫార్టీ రాయాలి ఇంటీజర్ పార్ట్ రిపీట్ కానటువంటి డిజిట్ ఫార్టీ డివైడెడ్ బై వన్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి నైన్ వన్ డిజిట్ రిపీట్ కావట్లేదు కాబట్టి డెషమల్ పార్ట్లో జీరో నైంటీ ఫోర్ హండ్రెడ్ వన్ మైనస్ ఫార్టీ బై నైంటీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇరేషనల్ నెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇరేషనల్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ రూట్ ఇచ్చింది కాబట్టి వాటిని ఏం చేయాలి రూట్ వన్ ట్వంటీ వన్ వాల్యూ ఎంత లెవెన్ రూట్ వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ రూట్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూట్ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ దిస్ ఇస్ నాట్ యా స్క్వేర్ నెంబర్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ద ఇరేషనల్ నెంబర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జీరో పాయింట్ సిక్స్ 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 డాష్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీనికి స్క్వేర్ తెలుసుకోవాలి జీరో పాయింట్ సిక్స్ 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 సో జీరో పాయింట్ సిక్స్ సిక్స్ అంటే ఏం రాయొచ్చు జీరో పాయింట్ సిక్స్ బార్ జీరో పాయింట్ సిక్స్ బార్ని ఏ విధంగా బై క్యూలోకి మార్చవచ్చు పి బై క్యూలోకి మార్చాలి అంటే సిక్స్ బై నైన్ ఈజ్ ద ఆన్సర్ ఇంతకుముందు చెప్పుకున్నాం రిపీట్ అయినటువంటి డిజిట్ని ఫస్ట్ పాయింట్ చేస్తాం న్యూమిరేటర్ రాస్తాం జీరో సిక్స్ అవుతుంది బై వన్ డిజిట్ రిపీట్ అవుతుంది కదా నైన్ సిక్స్ బై నైన్ టూ త్రీ జా త్రీ టూ జా త్రీ త్రీ జా టూ బై త్రీ వచ్చింది టూ బై త్రీని మళ్ళీ ఏం చేస్తున్నాం స్క్వేర్ చేయాలి ఎందుకంటే అక్కడ స్క్వేర్ అడిగింది కాబట్టి ఫోర్ బై నైన్ ఫోర్ బై నైన్ వాల్యూ ఎంత జీరో పాయింట్ ఫోర్ బార్ జీరో పాయింట్ ఫోర్ బార్ అంతేనా ఫోర్ బై నైన్ అంటే జీరో పాయింట్ ఫోర్ బార్ ఉంది ఆప్షన్ ఆప్షన్ సిజ్ ద కరెక్ట్ ఓకే నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ ఈ కింది వాటిలో రేషనల్ నెంబర్ ఏది టూ ప్లస్ రూట్ ఫైవ్ ఈ రేషనల్ నెంబర్ పై

లైక్ ఫ్రాక్షన్స్ సెవెన్ బై నైన్ సెవెన్ బై ఈజ్ నైన్ ఈజ్ రైట్ జీరో పాయింట్ సెవెన్ బారు ఓకేనా మరి అన్నిటికీ ఇలా పాజిబుల్ అవుతుందంటే అన్నిటికీ ఇలా కావాలని లేదు కాబట్టి మీరు అలా చేయకండి ఫస్ట్ దాన్ని నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ టేస్ట్ వచ్చినప్పుడు దాన్ని పీబై క్యూలోకి మార్చుకున్న తర్వాత అడిషన్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేయాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ది త్రీ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిట్ డివైడెడ్ బై టూ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ ఇక్కడ బ్రాకెట్ ఉంది సో డివిజన్ ఉంది అడిషన్ ఉంది మల్టిప్లికేషన్ ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం సిక్స్త్ క్లాస్ వంద క్లాస్లో నేర్చుకున్నాం బోర్డ్ మాస్ రూల్ ఈ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం దీన్ని సింప్లిఫై చేయాలి సో దీనిలో బ్రాకెట్ బి అంటే బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్లో ఉండే చేయాలి బ్రాకెట్లో కూడా ఏం చేయాలి ఫస్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ సో ఫస్ట్ డివిజన్ కాబట్టి టూ వన్ జా టూ ఫోర్ జా నెక్స్ట్ది ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ తర్వాత సిక్స్టీన్ మైనస్ త్రీ థర్టీన్ సో త్రీ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీన్ ఇప్పుడు అడిషన్ అడిషన్ అనేది ఏది పాజిటివ్కి పాజిటివ్ నెంబరు నెగిటివ్కి నెగిటివ్ నెంబరు సో ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ఎయిట్ మైనస్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ మైనస్ థర్టీన్ ఎంత ఫిఫ్టీన్ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ది విచ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ జీరో పాయింట్ జీరో నైన్ బార్ ఇంతకుముందు చెప్పుకుందాం మనము బార్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి రిమూవ్ ద డెసిమల్ రైట్ ద న్యూమరేటర్ జీరో జీరో నైన్ మైనస్ ఇంటీజర్ పార్ట్ జీరో డినామినేటర్ టూ జీరోస్ రిపీట్ అయినాయి కాబట్టి నైంటీ నైన్ సో నైన్ బై నైన్టీ నైన్ ఇస్ ద ఆన్సర్ నైన్ వన్ జా నైన్ నైన్ లెవెన్ జా సో వన్ బై లెవెన్ ఈజ్ ద ఆప్షన్ ఓకేనా వన్ బై లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యూర్ సర్డ్ ఫ్రమ్ ద ప్యూర్ సర్డ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ద టూ రూట్ ఫైవ్ టూ రూట్ ఫైవ్కు ప్యూర్ సర్డ్ ప్యూర్ సర్డ్ అంటే ఏం చెప్పుకున్నాం ద రేషన్ లైన్ ఫ్యాక్టరీస్ వన్ ఉండాలి సో ఇక్కడ వన్ ఉంది అయితే ఇప్పుడు టూ అనేది ఇక్కడ టూ రూట్ ఫైవ్ ఉంది మనం ఏం చెప్పుకున్నాం అంటే టూ అనే దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఇన్నర్ సైడ్ పంపించాలి రూట్ లోపలికి ఇన్నర్ సైడ్ పంపించాలంటే ఫస్ట్ టూని రూట్ టూ స్క్వేర్ అని రాసుకుంటాం రూట్ టూ స్క్వేర్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ రూట్ ఫోర్ ఇంటూ ఫైవ్ రూట్ ట్వంటీ ఎలా చేయాలి ఇక్కడ డిగ్రీ టూ కాబట్టి దీన్ని కూడా రేషన్ నెంబర్ను టూ రూట్ ఆఫ్ టూ స్క్వేర్ అని రాసుకుంటాం ఇంటూ ఫైవ్ అని రాస్తాం మనకేం తెలుసు ఎంత రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఎంత రూట్ ఆఫ్ బి మల్టిప్లికేషన్ ఉన్నట్టయితే ఆ ర్యాడికెండ్ మల్టిప్లై చేయొచ్చు ఏ ఇంటూ బి కాబట్టి ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ రూట్ ట్వంటీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ బి ఓకే మీకు అలా రాలేదనుకోండి సో దీని ఏం రాయొచ్చు ట్రాయల్ ఎర్ర మెథడు రూట్ టూ ఇంటూ ఫైవ్ ఇది కాదు రూట్ ఫోర్ ట్వంటీ నైన్ రాయచ్చు ఫోర్ ఇంటూ ఫైవ్ సో ఫోర్ హండ్రెడ్ టూ కాబట్టి ఇది వచ్చేస్తుంది ఇది సిక్స్ ఇంటూ ఫైవ్ కాబట్టి ఇది రాదు ఇది ఏమొస్తుంది ఫోర్ ఇంటూ టెన్ అంటే టూ రూట్ టెన్ వస్తుంది కానీ టూ రూట్ ఫైవ్ రాదు కాబట్టి ఇది కూడా కాదు ఇలా కూడా చేయొచ్చు నెక్స్ట్ ఇది ఇప్పుడు సింప్లెస్ట్ ఫామ్ ఇంతకుముందు ఏం చేసినాము సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నదాని ప్యూర్ సర్డ్లోకి మార్చినాము ఇప్పుడు ప్యూర్ సర్డ్ ఉంది సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఏం రాయొచ్చు ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వన్జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ జా ఓకేనా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ నేను ఏం రాయొచ్చు స్క్వయర్ రూట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ అని రాయొచ్చు రూట్ ట్వంటీ ఫైవ్ ఏమవుతుంది ఫైవ్ ఫైవ్ రూట్ ఫిఫ్టీన్ ఫైవ్ రూట్ ఫిఫ్టీన్ ఎంత ఆప్షను ఎస్సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ థర్డ్ రూట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ థర్డ్ రూట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ సో థర్డ్ రూట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ అంటే ఏం చేయాలి దీన్ని మనము ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి సో సారీ ఇది త్రీ ఫార్టీ త్రీ యాక్చువల్గా త్రీ ఫార్టీ త్రీ సో త్రీ ఫార్టీ త్రీ కాబట్టి సెవెన్ ఫోర్ జా సెవెన్ నైన్ జా సెవెన్ సెవెన్ జా సో సెవెన్ థర్డ్ రూట్ ఆఫ్ సెవెన్ క్యూ వస్తుంది థర్డ్ రూట్ ఆఫ్ సెవెన్ క్యూ అన్నప్పుడు క్యూబ్ క్యాన్సిల్ అయితే సెవెన్ వస్తుంది ఆప్షన్ ఓకే బిఈ ద కరెక్ట్ నెక్స్ట్ది మినిమం రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ ఫిఫ్టీ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఇచ్చినటువంటి రేషన్ నెంబర్ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది రేషనల్ ఫ్యాక్టర్ అవుతుంది రేషనల్ నెంబర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ రేషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్ సో రూట్ ఫిఫ్టీ ఉంది రూట్ ఫిఫ్టీని ఏం రాయచ్చు రూట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది ఫైవ్ ఫైవ్ ఇంటూ రూట్ టూ ఈ ఫైవ్ ఇంటూ రూట్ టూలో ఈ రేషనల్ నెంబర్ ఏది రూట్ టూ దీంట్లో ఏ దాంతో మల్టీప్లై చేస్తే మనకి రేషన్ నెంబర్ వస్తుంది ఇది వస్తుంది ఇది కూడా వస్తుంది కానీ ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది చిన్నది కాబట్టి స్మా స్మాలెస్ట్ అడిగి మినో అడిగింది కాబట్టి రూట్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ అమాన్ ద ఫాలోయింగ్ ఎ స్మాలెస్ట్ సాడ్ అమాన్ ద ఫాలోయింగ్ స్మాలెస్ట్ సాడ్ సో రూట్ త్రీ థర్డ్ రూట్ ఆఫ్ ఫైవ్ ఫోర్త్ రూట్ ఆఫ్ ఫోర్ థర్డ్ రూట్ ఆఫ్ సిక్స్ ఇప్పుడు అన్నీ కూడా డిఫరెంట్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ఏం చేయాలి సేమ్ ఆర్డర్ ఉండేటట్టు మార్చుకోవాలి సేమ్ ఆర్డర్ ఉండేటట్టు ఎలా మార్చుకుంటాము అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సో మల్టీప్లై చేయాలంటే ఇక్కడ ఇట్లా చేయాలి అంటే ఇక్కడ డిగ్రీని పెంచాలి ఇక్కడ పవర్ని పెంచాలి ఇప్పుడు రూట్ త్రీ అంటే టూ రూట్ త్రీ త్రీ ఇడ ఫోర్ ఇడ త్రీ సో ఫస్ట్ ఎల్సి ఫస్ట్ ఎల్సిఎం తెలుసుకోవాలి టూ త్రీ ఫోర్ త్రీకి ఎల్సిఎం అంతా టువెల్వ్ టువెల్వ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ దాని టూ నేను ఎంత మల్టీప్లైస్ వస్తుంది సిక్స్తో వస్తుంది కాబట్టి టూ సిక్స్ జా ట్వెల్వ్ ఇక్కడ ఏం చేయాలి పవర్ ఇంక్రీజ్ చేయాలి పవర్ వన్ సిక్స్ జా సిక్స్ సెకండ్ది త్రీ ఉంది త్రీ టేబుల్ ఎప్పుడు వస్తుంది ట్వెల్వ్ ఫోర్ కాబట్టి త్రీ ఫోర్ జవెల్వ్ ఇక్కడ పవర్ ఫైవ్ పవర్ ఆఫ్ ఏమవుతుంది వన్ ఫోర్ జా ఫోర్ నెక్స్ట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్ పవర్ ఆఫ్ త్రీ ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ సిక్స్ ఉంది కదా త్రీ ఫోర్ జవెల్వ్ సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఇప్పుడు మనకి ఫోర్త్ పవర్ ఆఫ్ త్రీ అంటే సిక్స్టీ ఫోర్ ఫైవ్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ త్రీ పవర్ ఆఫ్ సిక్స్ అంటే సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఇక్కడ సిక్స్ పవర్ ఆఫ్ ఫోర్ అంటే థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ అంటే ఇది కూడా మోర్ దెన్ సో సిక్స్టీన్ హండ్రెడ్కి ఎక్కువ నైన్ హండ్రెడ్ అబవ్ వస్తుంది థౌజండ్ బిలో థౌజండ్ వరకు వస్తుంది అంటే ఇప్పుడు స్మాలెస్ట్ ఏముంది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అంటే ఏది ఇది దిస్ వన్ ఓకేనా సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ సాడ్ స్మాలెస్ట్ సాడ్ ఆర్డర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కొంచెం వేరుగా ఉంటుంది ఒక్కసారి మీకు అండర్స్టాండింగ్ అయితే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ టు టూ ప్లస్ రూట్ త్రీ దెన్ ఫాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఫస్ట్ వన్ బై ఎక్స్ తెలుసుకుందాం వన్ బై ఎక్స్ అంటే వన్ బై టూ ప్లస్ రూట్ త్రీ వన్ బస్ వన్ బై టూ ప్లస్ రూట్ త్రీ మనకి డినామినేటర్ అనేది రేషనలైజ్ చేయాలి సో కాంజిగేటివ్ సడ్తో మల్టిప్లై చేస్తాం టూ మైనస్ రూట్ త్రీ బై టూ మైనస్ రూట్ త్రీ టూ మైనస్ రూట్ త్రీ బై కింద ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ సో టూ మైనస్ రూట్ త్రీ బై వన్ టూ మైనస్ రూట్ త్రీ బై వన్ అప్పుడు చూడండి ఎక్స్ అంటే టూ ప్లస్ రూట్ త్రీ వన్ బై ఎక్స్ అంటే టూ మైనస్ రూట్ త్రీ క్యాన్సల్ చేయండి క్యాన్సల్ చేస్తే వస్తుంది ఫోర్ వస్తుంది యాక్చువల్ యాక్చువల్గా ప్లస్ ఫోర్ ఓకే బిఈ ద ప్లస్ ఫోర్ ఓకేనా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అంటే టూ రూట్ త్రీ ప్లస్ టూ మైనస్ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ మైనస్ రూట్ త్రీ క్యాన్సల్ అయితే టూ ప్లస్ టూ ఫోర్ అవుతుంది ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ టూ రూట్ ఎయిటీన్ మైనస్ త్రీ ఇంటూ రూట్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఇంటూ రూట్ థర్టీ టూ ఇక్కడ కూడా మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయాలంటే ర్యాడికెండ్ అనేది సేమ్ ఉండాలి ఫస్ట్ ఆర్డర్స్ సేమ్ ఉండాలి అన్నీ కూడా ఆర్డర్స్ సేమ్ ఉన్నాయి స్క్వేర్ రూట్ ఉన్నాయి కాబట్టి అన్ని ఆర్డర్స్ సేమ్ ఉన్నాయి ఆర్డర్ సేమ్ ఉన్న తర్వాత ర్యాడికెండ్ సేమ్ ఉండాలి కానీ డిఫరెంట్ ఉంది మరి అయితే సింప్లెస్ట్ అన్నప్పుడు ఏం చేస్తాము అనేది చూడండి ఒక్కసారి మనకి క్వశ్చన్ ఇచ్చిండు అంటే మనం చేయడానికి పాజిబుల్ అనేది ఇస్తాడు కాబట్టి ఎయిటీన్ ఏం రాయించుకోవచ్చు నైన్ ఇంటూ టూ మైనస్ ఫిఫ్టీన్ ఏం రాయచ్చు ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ సిక్స్ థర్టీ టూనే రాయచ్చు సిక్స్టీన్ ఇంటూ టూ ఓకేనా అంటే ఒక స్క్వేర్ నెంబరు ప్రొడక్ట్గా రాయడానికి రావాలి అంతే తప్ప మళ్ళీ థర్టీ టూ అంటే ఎయిట్ ఇంటూ ఫా ఫోర్ రాయొచ్చు అంటే రాయొచ్చు కానీ ఎయిట్ ఇంటూ ఫోర్ కాకుండా సిక్స్టీన్ ఇంటూ టూ రాయాలి గుర్తుపెట్టుకోని స్క్వేర్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ రాయాలి ఇప్పుడు నైన్కి స్క్వేర్ రూట్ ఎంత త్రీ టూ ఇంటూ త్రీ రూట్ టూ మైనస్ త్రీ ఇంటూ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ రూట్ టూ ఫోర్ ఇంటూ ఫోర్ రూట్ టూ సో సిక్స్ రూట్ టూ మైనస్ ఫిఫ్టీన్ రూట్ టూ ప్లస్ సిక్స్టీన్ రూట్ టూ ఓకేనా ఇప్పుడు అన్ని రూట్ టూ రూట్ టూ రూట్ టూ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా లైక్ సాడ్స్ లైక్ సాడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి పాజిటివ్ పాజిటివ్ యాడ్ చేద్దాం సిక్స్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ వెళ్ళి ఫైవ్ మైనస్ చేస్తే సెవెన్ సో సెవెన్ రూట్ టూ ఈజ్ ద ఆమ్సర్ ఓకేనా సెవెన్ రూట్ టూ ఈజ్ ద ఆమ్సర్ నెక్స్ట్ది రూట్ టూ ఇంటూ రూట్ ఫిఫ్టీ రూట్ టెన్ ఇంటూ రూట్ ఫిఫ్టీ సో టెన్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ అంటే టెన్ ఇంటూ ఇట్లా వస్తుంది ఓకేనా సో టెన్ ఇంటూ వన్ ఫిఫ్టీ అంటే ఏమొస్తుంది టెన్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీని ఏం చేయొచ్చు స్క్వేర్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ రాయొచ్చు ట్వంటీ ఫైవ్కి స్క్వేర్ రూట్ ఎంత ఫైవ్ ఫైవ్ రూట్ సిక్స్ అంశం ఉందా బి ఓకేనా ఫస్ట్ రూట్ టెన్ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీ అవుతుంది వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ నెంబర్ ఏదైతే రాయడానికి వస్తుందో మాక్సిమం రాయాలి ట్వంటీ ఫైవ్ ఇంటు సిక్స్ రాయడానికి వస్తుంది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ ఫైవ్ ఫైవ్ రూట్ సిక్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ రూట్ టూ అండ్ రూట్ త్రీ రూట్ టూకు రూట్ త్రీకి మధ్యలో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ బాగా అబ్జర్వ్ చేయండి ఈ రేషనల్ నెంబర్ కాదు రేషనల్ నెంబర్ సో రూట్ టూ ప్లస్ రూట్ త్రీ అంటే మనకేమవుతుంది రేషనల్ నెంబరే ఈ రేషన్ నెంబరే వస్తుంది రూట్ టూ ఇంటూ రూట్ త్రీ అంటే రూట్ సిక్స్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఈ రేషనల్ నెంబరే అంటే మిగిలినటువంటి ఈ రెండు ఆప్షన్స్ అయితే రూట్ టూ అంటే ఏంటి వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ రూట్ త్రీ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ వీటి మధ్యలో ఉన్నటువంటిది ఏది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ వన్ పాయింట్ ఎయిట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ది వన్ బై రూట్ నైన్ మైనస్ రూట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ నైన్ మైనస్ రూట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ వన్ బై రూట్ నైన్ అంటే ఏం రాయొచ్చు త్రీ రూట్ ఎయిట్ అంటే మనం ఇంతమంది చెప్పుకున్నాం ఫోర్ ఇంటూ టూ టూ రాయొచ్చు ఒకటి ఫోర్ బయటకు వస్తే ఉంటుంది టూ రూట్ టూ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి మల్టీప్లై విత్ కాంజిగేటివ్ సాడు త్రీ ప్లస్ టూ రూట్ టూ బై త్రీ ప్లస్ టూ రూట్ టూ ఓకేనా వన్ బై త్రీ మైనస్ టూ రూట్ టూ ఇంటూ త్రీ ప్లస్ టూ రూట్ టూ బై త్రీ ప్లస్ టూ రూట్ టూ న్యూమరేటర్ త్రీ ప్లస్ టూ రూట్ టూ డినామినేటర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ మైనస్ టూ ఇంటూ రూట్ టూ టూ ఇంటూ రూట్ టూ అంటే ఎయిట్ అవుతుంది సో నైన్ మైనస్ ఎయిట్ ఏమవుతుంది వన్ అవుతుంది సో త్రీ ప్లస్ టూ రూట్ టూ బై వన్ ఆప్షన్ ఉందా డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ ఫోర్త్ రూట్ ఆఫ్ థర్డ్ రూట్ ఆఫ్ టూ రూట్ టూ సో ఫోర్త్ ఇంటూ త్రీ ఇక్కడ మనకు ఫార్ములా ఉంది ఎంత్ రూట్ ఆఫ్ ఎంత్ రూట్ ఆఫ్ ఏ సో ఎమ్ ఇంటూ ఎంత్ రూట్ ఆఫ్ ఏ సో దాని ప్రకారం ఫోర్త్ రీజ్ ట్వెల్వ్ రూట్ ఆఫ్ టూ స్క్వేర్ ఓకే మళ్ళీ ఏం చేయొచ్చు టూ పవర్ ఆఫ్ టూ బై ట్వెల్వ్ ఇక్కడ ఏ ఫార్ములా ఎంత్ రూట్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఏ పవర్ ఆఫ్ పి బై ఎన్ సో టూ బై ట్వెల్వ్ సో టూ పవర్ ఆఫ్ వన్ బై సిక్స్ మరి టూ పవర్ ఆఫ్ వన్ బై సిక్స్ ఆప్షన్ ఉందా ఏ ఉంది కదా సీఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ పవన్ పవర్ ఆఫ్ మైనస్ టూ ఫోర్త్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ పవర్ ఆఫ్ మైనస్ టూ నేను ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మారుస్తున్నా ఎయిటీ వన్ పవర్ ఆఫ్ మైనస్ టూ బై ఫోర్ మైనస్ టూ బై ఫోర్ ఎయిటీ వన్త్ పవర్ ఆఫ్ మైనస్ టూ బై ఫోర్ అంటే ఏం రాయచ్చు టూ వన్ జా టూ టూ జా సో మైనస్ వన్ బై టూ ఎయిటీ వన్ ఏం రాయచ్చు నైన్ స్క్వేర్ పవర్ ఆఫ్ మైనస్ వన్ బై టూ సో టూ టూ క్యాన్సిల్ అవుతుంది నైన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ వస్తుంది నైన్ పవర్ ఆఫ్ మైనస్ వన్ ఆప్షన్ ఉందా ఇక్కడ లేదు సో పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే వన్ బై నైన్ అని రాస్తాం మరి వన్ బై నైన్ ఆప్షన్ ఉందా ఎస్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ నెక్స్ట్ది టూ పవర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓల్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఇంటూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓల్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ జీరో నైన్ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి బేసిస్ ఏమున్నాయి సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి టూ ఫిఫ్టీ సిక్స్ ఓల్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ సిక్స్ ప్లస్ జీరో పాయింట్ జీరో నైన్ యాడ్ చేసే వస్తుంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓల్ పవర్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నేను రాయొచ్చు 4 పవర్ ఆఫ్ 4 25 ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఓకేనా సో ట్వంటీ ఫైవ్ 25 జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా సో 4 పవర్ ఆఫ్ ఫోర్ 1 పవర్ ఆఫ్ వన్ 4 ఫోర్ అంటే ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ 1 వన్ బై ఫోర్ క్యాన్సల్ అయితే ఆప్షన్ 4 ఆప్షన్ ఫోర్ ఇస్ ద ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఫస్ట్ ఏం చేసినాం బేసిస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేసినాం జీరో వచ్చింది 256 హండ్రెడ్ 4 ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ అని రాస్తున్నాం లేదంటే మీరు టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవసరం లేదు 4 పవర్ ఆఫ్ 4 ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే ఫోర్ పవర్ ఆఫ్ వన్ ఇక్కడనే డైరెక్ట్ వచ్చేసింది ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రూట్ థర్టీ అయితే రూట్ త్రీ బై లెవెన్ వాల్యూ ఎంత సో ఇప్పుడు లో ఏమొచ్చింది రూట్ త్రీ బై రూట్ లెవెన్ రేషనలైజ్ చేస్తే రూట్ లెవెన్తో మల్టిప్లై చేస్తాం సో రూట్ థర్టీ త్రీ బై లెవెన్ వస్తుంది రూట్ థర్టీ త్రీ వాల్యూ ఎంత ఇచ్చిండు అప్రాక్సిమేట్లీ వాల్యూ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ బై లెవెన్ సో జీరో పాయింట్ లెవెన్ ఫైవ్ జా ఫిఫ్టీ ఫైవ్ టూ లెవెన్ టూ జా ట్వంటీ టూ టూ ట్వంటీ ఫైవ్ లెవెన్ టూ జా ట్వంటీ టూ జీరో పాయింట్ ఫైవ్ టూ టూ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఏ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రూట్ నైన్ టీ ఫోర్ జీరో నైన్ ఈక్వల్ టు నైంటీ సెవెన్ దెన్ ద వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్ అడిగిండు సో ఇప్పుడు నైన్ ఫోర్ జీరో నైన్ ఈక్వల్ టు నైంటీ సెవెన్ అయితే ఈ వాల్యూ ఎంత ఈ వాల్యూ ఎంత ఇప్పుడు డెష్మో పార్ట్లో ఎన్ని ఉన్నాయి ఫోర్ సో నైంటీ ఫోర్ జీరో నైన్ బై టెన్ థౌజండ్ ఇక్కడ నైంటీ ఫోర్ జీరో నైన్ బై సిక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిక్స్ జీరోస్ రాసుకుంటాం ఇది రూట్ ఇప్పుడు న్యూమరేటర్కి సపరేటు డినామినేటర్కి సపరేటు న్యూమరేటర్ యొక్క వాల్యూ ఇచ్చిండు నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ బై ఇక్కడ ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ వస్తాయి హండ్రెడ్ ఇక్కడ కూడా నైంటీ సెవెన్ బై ఇక్కడ త్రీ జీరోస్ థౌజండ్ ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది త్రీ జీరోస్ పడితే జీరో ఇది నైన్ సెవెంటీ అవుతుంది నైంటీ సెవెంటీ ప్లస్ నైంటీ సెవెన్ నైన్ సెవెంటీ ప్లస్ నైంటీ సెవెన్ ఎందుకంటే ఇక్కడ నైంటీ సెవెన్ బై హండ్రెడ్ వచ్చింది మనం యాడ్ చేయాలంటే లైక్ ఫ్రాక్సెన్స్ కావాలి థౌజండ్ ఉందంటే ఇది థౌజండ్ రావాలంటే నైన్ సెవెంటీ బై థౌజండ్ యాడ్ చేస్తే సెవెన్ సిక్స్ వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ బై థౌజండ్ త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ వన్ పాయింట్ జీరో సిక్స్ సెవెన్ ఆప్షన్ బి బిఈ ద కరెక్ట్ వన్ పాయింట్ జీరో సిక్స్ సెవెన్ ఓకే సో మనం ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ అంటే నియర్లీ ట్వంటీ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం థ్యాంక్ యూ స్ట్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి మిగతా చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ